హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు మనం ఏమన్నా అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 3/6/2024 సోమవారం అశ్విని నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా బహుళపక్షం నడుస్తుంది. 3/6/2024 సోమవారం అశ్విని నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా బహుళపక్షం నడుస్తుంది. సో ఈరోజు వినయ కలర్స్, అదేవిధంగా లాసై కలర్ చూద్దాం. ముందుగా వినయ కలర్ చూసినట్లయితే నెమలి, కాకి, గౌడు. వినయ కలర్స్ నెమలి, కాకి, గౌడు. సో ఫ్రెండ్స్, వినయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా లాసై కలర్ చూసినట్లయితే డేగ, కోడి, పింగళ. లాసై కలర్ చూసినట్లయితే డేగ, కోడి, పింగళ. సో ఫ్రెండ్స్, లాసై కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి. సో అదేవిధంగా మనకు రోజుకొచ్చి 5 జాములనే నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6:00 నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6:00 నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, రెండో జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి 12:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి 12:12 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే 12:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. నాలుగవ జాము 12:12 నుండి
3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, 4వ జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, 4వ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా 5వ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. 5వ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, 5వ జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, 5వ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా జామ్లు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము, 5వ జాము, జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. అలాగే నక్షత్రాన్ని కూడా కరెక్ట్గా గమనియండి.